తెలంగాణ షావుకారి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను బెల్లం కవ్వలను చూపిస్తాను. బెల్లం కవ్వలు హెల్త్కి చాలా మంచిది. ఇందులో నేను మైదా కాకుండా గోధుమ పిండి వేస్తున్నాను. గోధుమ పిండి హెల్త్కి మంచిది. షుగర్ కాకుండా బెల్లం వాడుతున్నాను. బెల్లంలో ఐరన్ రిచ్గా ఉంటుంది. కావలసిన పదార్థాలు 2 గ్లాసుల నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఒక టీ గ్లాస్ బాంబే రవ్వ, రెండు వందల గ్రాములు బెల్లం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, నెయ్యి, స్టవ్ మీద గిన్నె పెట్టి బెల్లం వేసి అందులో టీ గ్లాస్ వాటర్ పోసి బెల్లం కరిగించాను. బౌల్లో గోధుమ పిండి రవ్వ వేసి రెండు వేసి బాగా కలిపి అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి బాగా కలపాలి. గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోధుమ పిండి వాడుతున్నాను. కొంచెం తిని సోడా వేశాను. ఏదైతే మనము బెల్లము వాటర్లో కరిగించుకున్నామో అది మనము ఇలా జాలీలో వడబోసుకుందాము. బెల్లం నీళ్ళు పిండి బాగా కలిసేట్టు కలపాలి. కొద్దిగా కరిగించిన నెయ్యి వేశాను. మరోసారి బాగా కలపాలి. మొత్తం ముద్దలు అయ్యేట్టు కలపాలి పిండి. గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. బెల్లంలో ఐరన్ ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. పిండిని ముద్దలాగా చేయాలి. ఇలా రావాలి ఆ ముద్ద, పిండి ముద్ద. నేను గవ్వలు ఒత్తే పీట లేదు కాబట్టి ఇలా దువ్వెన తీసుకున్నాను. దువ్వెనకు ఆయిల్ రాసి చిన్న ముద్ద తీసుకొని ఇలా గవ్వల చేయాలి. ఇలా దువ్వెన మీద ప్రెస్ చేయాలి. ఎలా వచ్చిందో చూడండి గవ్వ, చాలా బాగా వచ్చింది కదండి. ఇలా ఆయిల్ రాసుకోవాలి మధ్య మధ్యలో, పిండి అంటుకోదు దువ్వెనకి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి గవ్వలు. ఎలా చేస్తున్నామో చూడండి. ఇవి నెల రోజులు నిల్వ ఉంటాయి. మొత్తం పిండిని ఇలా చేసుకోవాలి గవ్వలు. ఇప్పుడు మనము స్టవ్ మీద మూకుడు పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేయాలి.
ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాక మనం ఏమైతే గవ్వలు చేసుకున్నామో అవి వేయాలి అందులో. చిన్న సెగ మీద వేగనివ్వాలి. అయితే దోరగా వేగుతాయి, కరకరలాడుతూ ఉంటాయి, మాడవు. పెద్ద సెగ అయితే మాడుతవి. ఇలా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉండాలి గవ్వలని. ఎన్ని చక్కగా గొలుతున్నాయో చూడండి. బాగా వేగుతున్నాయి కదండి, వేగాయి. ఇప్పుడు వేగినే మనము ప్లేట్లోకి తీసుకుందాం ఆయిల్ వంపి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనిచ్చి ప్లేట్లోకి తీసుకున్నాము. గవ్వలు రెడీ. నోరూరుతుందిగా, మీరు కూడా ట్రై చేస్తారు కదా. కరకరలాడుతూ ఉంటాయి గవ్వలు, నెల రోజులు నిల్వ ఉంటాయి ఇవి. మీరు కూడా ట్రై చేయండి గవ్వలు.